जय गुरुदत्ता टीवी 45 चैनल वीक्षिंचे प्रेक्षकुलकु दत्ता आशीस्सुलु उंडुगाक। सेप्टेंबर 7वा तारीखु 2023 कृष्णाष्टमी गोकुलाष्टमी अनेक पंडुगल्लो पर्वदिनाल्लो ఈ కృష్ణాష్టమి ఒకటి అయితే ఈసారి రోహిణీ నక్షత్రంలో కృష్ణాష్టమి వచ్చింది గురువారం అయింది ఈ అష్టమి తిథి ఈ కృష్ణాష్టమి అన్నది 7వ తారీఖు నాడు రావటము దానికి అంటే ఆ రోజు ఏదైనా మనం చేస్తే ఏదైనా పరిహారం చేస్తే మనకు మంచి జరుగుతుందా బహుళాష్టమి అనఘాష్టమి కాలభైరవాష్టమి అని కూడా అంటారు జనులారా ఏ కర్మ క్రతువైనా సరే మనల్ని ఉద్ధరింపజేస్తుంది అది గుర్తుపెట్టుకోండి సరే ఈ కృష్ణాష్టమి రోజు ప్రత్యేకంగా చేసే పరిహారం ఏమిటి దాని వలన మానవాళికి కలిగే ఫలితాలు వివాహం అవ్వనటువంటి వాళ్ళకు ఈసారి ఈ కృష్ణాష్టమి రోజు చేసే పరిహారం విశేష యోగాన్ని ప్రసాదిస్తుంది ఏం చేయాలి వివాహం కాలేదు కావట్లేదు వివాహం అయ్యింది విడిపోయాము రెండో పెళ్లి చేయాలి రెండో వివాహం చేసుకోవాలి మంచి భర్త లేదా మంచి భార్య రావాలి దీనికి కొన్ని అద్భుతమైన పరిహారాలు కొన్ని ముహూర్తాల్లో చేసుకోవాలి అన్నటువంటిది ఉంది 7వ తారీఖు సెప్టెంబర్ 7వ తారీఖు ఎవరైతే తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామి అష్టోత్రాన్ని పారాయణ చేసి అంటే ఉదయాన్నే 8 గంటల లోపు తలస్నానాన్ని ఆచరించాలి అలాగే తలస్నానమైన తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్రాన్ని చేసుకోవాలి బియ్యపిండితో దీపపు కుంది చేసి దీపారాధన చేయాలి బియ్య పిండి ఉంటుంది కదా దాంతో దీపపు కుంది చేయండి మూడు వత్తులు ఒక వత్తిగా చేసి ఆ దీపారాధన కుందిలో వేసుకోండి ఆవు నెయ్యి అందులో పోయాలి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి మీ పూజా మందిరంలో తలస్నానం చేసి అలా కూర్చొని వెంకటేశ్వర స్వామి అష్టోత్రం చేసిన తర్వాత దీపాన్ని వెలిగించండి ఎందుకంటే ఈ కృష్ణాష్టమి రోజు వెంకటేశ్వర స్వామి అష్టోత్రం చదివినప్పుడు పాంచభౌతిక శరీరం శుద్ధి అవుతుంది అత్యంత పవిత్రమైన శరీరంతో పవిత్రమైన మనసుతో దీపాన్ని వెలిగించడం పుణ్య యోగాన్ని ప్రసాదిస్తుంది అలాగే ఈ రోహిణీ నక్షత్రం కావడం చేత ఆవునేతితో దీపాన్ని వెలిగించడం ఐశ్వర్య యోగం అయిన తర్వాత ఈ కృష్ణాష్టమి రోజు
దేవాలయము దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయంలో ఒక కేజీ పెసర్లు దానం చేయాలి. ఎవరు వివాహం కావాలి, మా అబ్బాయికి వివాహం కావాలి, మా అమ్మాయికి వివాహం కావాలి అన్నటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే, దేవాలయం ఉదయం సాయంత్రం ఉంటుంది కదా, ఏదో ఒక సమయంలో దగ్గరలో ఉన్న దేవాలయంలో బ్రాహ్మడికి ఒక కేజీ పెసర్లు దానం చేయండి. ఈ పరిహారం ఈ సెప్టెంబర్ 7వ తారీఖు నాడు ఎవరు ఆచరిస్తే వారికి వెంటనే ఒక సంబంధం వచ్చి అది తగిన సంబంధమై సరైన అంటే మంచి సంబంధం రావడం ద్వారా వివాహం కుదురుతుంది. జయ గురు దత్తాత్రేయ.